తెలంగాణ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్పారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన ఆ రాజన్యం ఆ రాజన్యం దర్శించుకొని ఏటా 100 కోట్లతో ఇట్ల మరో 100 కోట్లతో 500 కోట్లతో రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతామని ఇచ్చిన హామీ నేటితో 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన मुख्यमंत्री गारी ज्ञप्ति चेयरानी एंकंटे मैं एमएलए इलागू समस्या पैना चपड़ अदाट उ पर्या देश उबी 5 संवस पूर्तवे माँ एमएलए पै नमक लेरिच्ची हामी निबेकोमी ओ पक् यादाद्रि निरस व्यक्तमेंटे अमति लभ करोना को वाल మీకు ధర్నా గాని రాష్ట్రరోగ నిరసనకు మీకు అనుమతి లేదంటే ఈ రోజు ఆ రాజన్నను దర్శించుకొని అందరం కూడా ఆ కేసీఆర్ గారి మనసులో మార్పు రావాలి. రాజన్న మీకు మీ మన ప్రకటించిన మనమే తెచ్చుకోవాలనేటువంటి విధం ముందు కూడా మీ ఆశీస్సుల్ని మాకు అందేయండి మీకు చేసే పోరాటానికి చెప్పని ఈరోజు కరోనా కోవిడ్కి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణి ఇక్కడ మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ డిమాండ్ తొలగి శరవేగంగా రాజన్న దేవుని అభివృద్ధి పత్రం తీసుకొని పోవాలి. లేదా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పనిసరిగా ఒక నిరసన కార్యక్రమాలని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించి దక్షిణ కాశీగా ఉన్నటువంటి ఈ రాజన్న ఆలయంలోనే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సతీ సమేతంగా దేవాలయానికి వచ్చి ఎవరు అడగకముందే ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ కంటే కూడా పెద్దగా అభివృద్ధి చేస్తామని నేను మొన్నటి దాకా శివరాత్రి ప్రతి శివరాత్రికి వచ్చినప్పుడల్లా అక్కడ ఒక మోడల్ కనబడతా ఉంటుండే. ఇవాళ ఇప్పుడు మేము పోయినప్పుడు అక్కడ మోడల్ తీసేసారు, అది లేదు. అంటే ఆ విధంగా ఊహా చిత్రాలను వేసి ఇక్కడ ప్రజలను తన్మయత్వం చేసి ఈ వేములవాడ దేవాలయం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా మా బాధ్యత లేదా? అందుకే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వేములవాడకు 5 సంవత్సరాల కింద मुख्यमंत्री गारिच्चिन हामीलन्नी नेरवेर्चाले. सिंगल डिमांड मेम कोत्त डिमांड चेस्तले. मुख्यमंत्री 5 ఏళ్ల కింద ఏమ ఇచ్చిండో ఆ హామీలు మాత్రమే నెరవేర్చండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి. मुख्यमंत्री పదవి అనేటువంటి మాటకు అర్థం చూపెట్టండి. మీ పెళ్లి ఇక్కడే అయింది, ఇది దక్షిణ కాశీని నిరూపించుకోండి అని ముఖ్యమంత్రి మహాప్రభు గారిని ఒకసారి అందరూ రెండు చేతులు దండం పెట్టి ఈ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా కోరుతాను. లేకపోతే వచ్చే నెల గాడిదికి రిప్రజెంటేషన్ ఇస్తాం.